అల్లూరు జిల్లా దేవిపట్నం మండలం ఇందుకూరుపేట ఇందుకూరు గ్రామాల మధ్యలో కొండపై కొలువై ఉన్న శ్రీ సువర్ణగిరి షిరిడి సాయి ఆలయం వద్ద ఘనక అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. సాయి నవరత్నులు పురస్కరించుకుని నేడు గొప్ప అన్నదాన కార్యక్రమం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఇందుకూరుపేట పంచాయతీ సర్పంచ్ కారం కృష్ణబాబు, వైస్ ప్రెసిడెంట్ రవిబాబు, బాబా రావారిని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ సభ్యులు సర్పంచ్ కృష్ణబాబుకు, వైస్ సర్పంచ్ రవిబాబుకు శాల్వా కప్పి ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమానికి చుట్టుపక్కల గ్రామ నుండి సుమారు 4000 మంది భక్తులు కాలిన నడకన కొండపైకి చేరుకుని బాబావారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఓం శ్రీ సాయి మహాగణాధిపతి నమః. 1958వ సంవత్సరంలో భారతదేశంలో మొట్టమొదటిగా కొండ మీద వెలిసినటువంటి ఈ సోనగిరి శిరిడి సాయిబాబా క్షేత్రం. ఈ క్షేత్రానికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. అది ఏమిటంటే, ఇది గోదావరి నదికి ఉప సంకులంగా ఉన్నటువంటి ఒక పుష్కరిణి ఒడ్డున ఉండి ఈ యొక్క కొండ మీద బాబావారు ప్రత్యేకమైనటువంటి ఒక పర్యాటక కేంద్రంగా కూడా ఉండటానికి ఆరోగ్యం ఆరోగ్యమే మహాభాగ్యం అనేటువంటి సామెత ఉంది. దాంట్లో భాగంగా ఈ యొక్క సువర్ణగిరి బాబావారిని ఒక్కసారి దర్శనం చేసుకుంటే మనకి ఎంతటి అనారోగ్యమైనా సరే ఆరోగ్యవంతులు అవటానికి చాలా నిదర్శనాలు చాలామంది చెప్పుకుంటున్నారు. కాబట్టి అటువంటి క్షేత్రంలో నవరాత్రులు అనేది, సాయిబాబా మహాసమాధి నవరాత్రి మహోత్సవాలు అనేది ఎక్కడన్నా సరే, ఈవెన్ షిరిడిలో కూడా 5 రోజులకంటే ఎక్కువ చేయరు. కానీ ఈ యొక్క బాబావారి యొక్క సువర్ణగిరి కొండపై 9 రోజులు అత్యంత వైభవంగా రంగురంగుల దీపాలతోటి చక్కని అలంకరణతోటి ఏ రోజుకా రోజు అవతారాలతోటి ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆదివారం నుండి మన ఇందుకూరుపేట వద్ద కొండపై వెలిచినటువంటి శ్రీ సువర్ణగిరి షిరిడి సాయిబాబా వారి నవరాత్రులు ఈ నెల 6వ తారీఖు నుండి ఈరోజు 15వ తారీఖు వరకు 9 రోజులు అత్యంత వైభవంగా పూజలు చేసి ఉన్నారు. ఆ పూజల్లో అనేక మంది భక్తులు వచ్చి విపరీతంగా పూజలు చేయించుకుని బాబావారి యొక్క కృపకు పాత్రలు అయ్యారు. అదేవిధముగా 16వ తారీఖు ఈరోజు అత్యంత వైభవంగా అన్నప్రసాదన జరిగింది. ఆ యొక్క కార్యక్రమానికి చుట్టుపక్కల ఉన్న 10 గ్రామాల నుండి భక్తులు ఇచ్చేసి ఇంచుమించు 4000 మంది దాకా వచ్చి ఆ బాబావారి యొక్క అనసంతరంలో పాల్గొని బాబావారి యొక్క కృపకు పాత్రలు అయ్యారు. అదే విధముగా ఈ గుడి దగ్గర ఒక ప్రత్యక్షమైన అటువంటి ఒక భక్తి శబ్దంతో చేస్తే బాబావారి యొక్క మెట్ల వద్ద అవతంబ వృక్షం అనే ఒక వృక్షం ఉంది. ఆ వృక్షం చుట్టూ 108 సార్లు ప్రదక్షిణ చేసి వారు అనుకున్న కోరికలు నెరవేరాలని ఆ బాబాను కోరుకుంటే తక్షణమే ఆ బాబావారి కోరికలన్నీ నెరవేరుతాయని మాకు పూర్తి నమ్మకంతో మా సాయిబాబా కమిటీ వారందరం కూడా ప్రతి సంవత్సరం 9 రోజులు ఉత్సవాలు పూర్తి చేసి అలాగే 10 రోజుని అనసంతర్పణ చేస్తాం. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా అలాగే జరిగింది. వేల సంఖ్యలో జనం వచ్చారు, బాబాను దర్శించుకున్నారు, తృప్తిగా భోజనాలు చేసి అందరూ ప్రశాంతంగా వెళ్ళారు. ఓం శ్రీ సాయిరాం.